ఎమ్మెల్సీ అశోక్ బాబును అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయమని మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. అక్రమాస్తులు నిర్బంధాలు వైసీపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎదురుస్తున్న ప్రతి ఒక్కరిపై అక్రమంగా కేసులు బనాయించి వారిని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. చెక్ చేస్తాయి, బ్యాలెన్స్ చేస్తాయి. ఒక డెమోక్రసీలో అది ఆటోక్రసీ కాకుండా ప్రజాస్వామ్యం నియంత పాలన కాకుండా చేయడానికి ఈ రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా ఈవేళ బ్యాలెన్స్ చేసి చెక్ చేయడానికి ఉన్నాయి. వాటిని కూడా ఈవేళ మీరు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజల్లో కూడా తీవ్రమైన ఇవాళ ప్రజల ఆలోచనలో ఉన్నారు, అసలు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేకపోతే నియంతృత్వంలో ఉన్నామా, ఇలాంటి చర్యలు ఏంటని చెప్పి ప్రజలు కూడా ఈవేళ అసహించుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి చర్యల్ని విడనాడాలి. మీరు విడనాడకపోతే మాకు ఎలాగా కోర్టులు రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి, అందులోంచి బయటకు వస్తాం, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ అశోక్ బాబు లాంటి వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది మరి చాలా దారుణం. అంచేత ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది.